అందరికీ నమస్కారం. నా పేరు హారిక నారాయణ్. గీతం సంగీతం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రముఖ సంగీత విద్వాంసులు మా గురుగారు శ్రీ డివి మోహన్ కృష్ణ గారితో మాట్లాడి సంగీతంలోని మంచి విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం హారిక. బాగున్నావా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను. నేను ఇప్పుడు ఒక రాగం పాడతా. ఓకే. ఆ రాగం పేరేంటో చెప్పాలి. ఓకే గురుగారు. మోహన రాగంలోనే ఉంది కదా మోహన్ అనే పేరు, అందుకని మోహన్ చాలా సమ్మోహనంగా ఉంటుంది. గురుగారు మీరు ఈ రాగం గురించి చెప్తే వినాలనుంది నాకు. దీంట్లో స్వరాలు ఆరోణ కానీ సంచారం అది మీరు చెప్తుంటే నాకు వినాలనుంది. మోహన్ రాగం అవడవ రాగం, అంటే ఆరోహణలో 5 స్వరాలు అవరోహణలో 5 స్వరాలు వస్తాయి అన్నమాట. సరిగ పద సా సగ పగరి సా షడ్జమం చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం పంచమం దైవతం. ఇప్పుడు 5 స్వరాలు ఉన్నాయి, ఇందులో లేని స్వరాలు ఏంటి చెప్పు. మధ్యమం ఇంకా నిషాదం. గురుగారు అంటే మణి లేదు అన్నమాట. మణి లేదు అంతే కదా. అంతే. ఈ మోహన్ రాగం చాలా పాపులర్ కర్ణాటక సంగీతంలో. హిందుస్థానీ సంగీతంలో ఈ రాగానికి భూప్ అని పేరు. భూప్. కర్ణాటక సంగీత వాగ్గేయకారులు చాలా రచన చేశారు ఇందులో. ముఖ్యంగా గీతాల్లో అందరికి బాగా తెలిసింది వరవీణా మృదుపాణి వనరుగ లోచను రాణి సురుచిర భంగర వేణి సురనుద కళ్యాణి నిరుపమ శుభ గుణలోల నిరత జయ ప్రదశీల వరలా ప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసీ జాసన జనని జయ 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 రీ. ఈ గీతంలో ఒక విశేషం ఉంది. మామూలుగా ఆరోహణ అవరోహణ ఏం పడతాం మనం? కానీ గీతంలో మొదలే గగ పాప దపసాస అనుస్తుంది. పదసాస అనే ప్రయోగం చాలా తక్కువ ఉంటుంది గీతం అంతా కూడా. ఈ ఒక్క గీతంలోనే అలా మోహన్ కనిపిస్తుంది. గగ పాప దపసాస అలాగే గగ గగరి గప గప గగ దప దప సాస అని అంటారు తప్ప గగ దప దప సాస అంటారు. ఇది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న సంప్రదాయం.
మామూలుగా అయితే మనం ఎప్పుడు దపసాసాన్ని మోహన్లో పాడం, ఈ గీతంలో మాత్రం వస్తున్నట్ల. తర్వాత ఇంకా బాగా అందరికీ తెలిసింది, నిన్ను కోరి ఉన్నాను నీకీలలోకనాయక నన్ను పాలింప సమయమిదేనామీద కృపజు డర తర్వాత త్యాగరాజు కీర్తనలు, రామ నిన్ను నమ్మి వరము రామ నిన్ను నమ్మి వరము గామ సకల లోక రామ నిన్ను నమ్మి వరము గామ సకల లోక రామ నిన్ను నమ్మి వరము. వన జనయన నీ మోము చూచుటే వన జనయన నీ మోము చూచుటే జీవన మని నేనరు నా మనసు మర్మము తెలిసి నను పలింప నడచి వచ్చితి ఎవరు రాని నువ్వీనా. ఇవన్నీ కూడా చాలా పాపులర్ కీర్తనలు, త్యాగరాజ స్వామి కీర్తన. ఇవన్నీ దీక్షితుల వారి కీర్తనలో గోపికా మనోహరం అని ఒకటి, తర్వాత నరసింహ ఆగచ్చాను ఒకటి, ఇక అన్నమాచార్య కీర్తనకు వస్తే చేరి సోదకు శిశువితడు పొడగంటిమయ్యా నిమ్ము పురుషోత్తమా నడయకమయ్యా కోనేటి రాయణ పొడగంటిమయ్యా నిమ్ము పురుషోత్తమా. ఔడవ రాగం అన్నారు కదా, దీని జనక రాగం ఏంటి గురువు గారు? యాక్చువల్గా కొంతమంది మోహన్ రాగం 28వ మేళకర్త హరికాంభోజ జన్యం అని, 29వ మేళకర్త ధీర శంకరాభరణ జన్యం అని కొంతమంది చెప్తారు. ముత్తుస్వామి దీక్షితుల వారి సంప్రదాయం ప్రకారం మేచ కళ్యాణి జన్యంగా దీక్షితులు వారు చెప్పారు. అదే సంప్రదాయాన్ని మా గురువుగారు పాటిస్తారు. మా గురువుగారు అయితే మోహన మేచ కళ్యాణి జన్యంగానే చెప్తారు. అంటే ప్రతి మధ్యమం ఛాయ రావాలి, వస్తే గాన మోహన అందంగా ఉండదని చెప్పి దీన్ని మేచి కళ్యాణ్ జన్యంగా చెప్తేనే బాగుంటుందని మా గురువుగారు అనుకుండేవారు. తర్వాత ఇందులో ప్రయోగాలు పదిగ సరి దస పద సరిగ పద సరిగ బరి సగరి పరి సగ సద రిద
సగరి దరి సప సగ గ గ ప గ ప ద స గ ప ద స రి గ గ రి గ ప ద స రి రి స రి గ ప ద స స స ద రి స గ ప గ రి స ద రి ప ద స ఇలా ఎన్నెన్నా అంటే మోహన్ రాగం అన్ని సంగీతాలు పాడడానికి అనువైన రాగం. తర్వాత ఈ ప్రయోగం చేసేటప్పుడు కూడా ఈ ఆరవ నవరమంలో సరిగ ప ద స ద బ గ ని స స గ రి రి బ గ గ ద బ బ స ద ద రి స స ద బ గ ని స స ద రి రి గ గ బ బ ద ద స స ద ద బ బ గ గ ని రి స రి స గ రి బ గ ద బ స ద రి స గ రి బ గ ని స ద బ గ ని స ద గ రి గ రి స ప రి స రి స ద క ప ద స రి గ గ బ ద స రి గ గ రి స గ బ గ ని స ద బ గ బ ద స రి గ స. ఈ రాగం ఉపయోగించని సంగీతం లేదు. హిందుస్థానీ సంగీతం కానీ, పాశ్చాత్య సంగీతం కానీ, జానపద సంగీతం కానీ, ప్రత్యేకించి లలిత సంగీతం, అంతకుమించి సినిమా సంగీతం. సినిమా సంగీతంలో మోహన్ రాగం ఎట్లా ఉపయోగించారు అనే విషయాన్ని వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. వావ్, నాకు చాలా తెలుసుకోవాలండి గురు గారు మీరు చెప్తుంటే. ఒక్కొక్క రాగం అంటే మోహన రాగంలో వచ్చే దాని ధర్మం కానీ దాని సంచారం కానీ అది సినిమా పాటల్లో ఎలా ప్రయోగించారని మీరు చెప్తుంటే నాకు తెలుసుకోవాలండి. తప్పకుండా తెలుసుకుందాం.